సింహం సింగిల్గా వస్తుంది అనే డైలాగ్ని మా తుగ్లబ్ రెలివేషన్స్ కోసం భయంకరంగా వాడుతున్న పేటిఎం గొర్రెల్లారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తుగ్లబ్ బ్రో సింహం కాదు, పిచ్చి ముదిరిపోయిన గ్రామ సింహం. ఇప్పుడు ఒక కుక్కకి పిచ్చి పట్టింది అని తెలిస్తే ఎవరూ దాని పక్కకి వెళ్ళరు, రక్కుతుంది కరుస్తుంది దానివల్ల డేంజర్ అని. సేమ్ ఇక్కడ కూడా అంతే, మా తుగ్లబ్ బ్రో వల్ల డేంజర్ ఉంది, ఆయన చేష్టలన్నీ చూసి ఆయన ఆలోచన విధానం చూసి ఒక్కొక్కరు వదిలేసిపోతున్నారు, అలా సింగిల్ అయ్యాడంతే. అయినా సింహం సింగిల్గా రావడం అంటే సింగిల్గా జనాల్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు విని కష్టాలు తెలుసుకొని వాళ్ళకి మంచి చేయటం. కానీ మన పిచ్చి ముదిరిపోయిన గ్రామ సింహం మా తుగ్లబ్ బ్రో ఏం చేస్తాడు? అడుగు బయటికి పెట్టాలంటే వందల మంది పోలీసుల్ని కాపలా పెట్టుకుంటాడు, వాళ్ళు పెట్టుకుంటాడు, బారికేడ్ లేపించుకుంటాడు, గాల్లో ఎగురుతాడు. థింక్. అయినా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు, బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి విద్యాదీవెన, అమ్మఒడి, ఇలా మద్యపాన నిషేధం, జీతాలు పెంచడం, పింఛన్ల విషయం, ఇలా ఇసుక, ఇలా ప్రతి దానిలోనూ డెత్ సర్టిఫికేట్ వరకు స్కాములు జరుగుతున్నా కూడా మీతో పాటు మీ చుట్టుపక్కల నలుగురు జీవితాలు నాశనం అయిపోతున్నా కూడా ఇంకా మా అన్న సింహం అంటున్నా మీ గొప్ప మనసుకి దండంరా స్వామి. థింక్. నాకు ఇంకో డౌటు, విజయమ్మ గారు షమ్యక్కతో ఎప్పుడు కనబడినా చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అంటారు, ఏంటో మా తుగ్లపుర పక్కన ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా చాలా డల్గా, బిక్కు బిక్కుమని, టెన్షన్గా, భయంగా ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు అనుకుంటున్నట్టు నా డౌట్ ఏం కాదబ్బా, జస్ట్ మామూలు డౌట్ అంతే. ఇప్పుడు తల్లి చెల్లే నమ్మకుండా వదిలేసి వెళ్ళిపోయారు మీరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా తుగ్లబ్రోని ఎందుకు నమ్మాలి? నమ్మకండి, బాబుతోనే భవిష్యత్తు గ్యారంటీ, మీ భవిష్యత్తుకి, మీ బిడ్డల భవిష్యత్తుకి కూడా. ఎలక్షన్స్లో సైకిల్ గుర్తు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏసి పడండి ఓటు.